డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను తారక రామానగర్ కాలనీలో ఘనంగా జరిగాయి. జై అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం నినాదాలు చేశారు. అనంతరం వార్డు కౌన్సిలర్ నర్మదా యాదవ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, అనిల్ కుమార్, సురేష్, కిష్టయ్య, మహిళలు, కాలనీ పెద్దలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దళిత సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ సంబడ వర్షాలకు అవకాశాలు రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రచయిత, అణగారిన వర్గాలలో సాంఘిక, రాజకీయ, విద్య చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత, నిత్య సమరశీలి బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ యువజన కార్యకర్త మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేసి యావత్ ప్రపంచానికి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి భారతదేశానికి ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని చాటిన మహోన్నత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. చిన్నారి సాఫల్య భారత రాజ్యాంగ గ్రంథ పీఠిక ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వార్డు నర్మదమ్మ, మాజీ కౌన్సిలర్ తిమ్మన్నగారి అనిల్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ యాదవ్, కిష్టయ్య, ప్రభాకర్, బోధయ్య, విఠల్, నాగరాజు, నర్సింహులు, జయరాజ్, దేవయ్య, రవిశంకర్, శ్రీనాథ్, ప్రేమ్ కుమార్, శ్రీనాథ్, శివ, సురేష్, సత్యవతి, గంగమణి, శుభ, నాగేందర్, రవి పాల్గొన్నారు. మహాశయని యొక్క జయంతి ఉత్సవాలను స్థానిక హౌసింగ్ బోర్డులో పెద్దల సమక్షంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ఇది కేవలము ఒక వర్గానికి మాత్రమే కాదు, సమస్త భారత జాతికి, ప్రపంచంలో నలుమూలలా ఉన్న విద్యావంతులు, మేధావులు, అణచబడ్డ ముఖ్యంగా బలహీన వర్గాలు అణచబడ్డ అంతరాంతరానికి లోనైన ఒక మనిషి, ఒక మ్యాన్ అనే కాబట్టి మనిషి ప్రాథమికంగా గాలి, నీరు, ఆహారం అనేది, షెల్టర్ అనేది ఎంత ముఖ్యమో అంతకన్నా గొప్పది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ లేనప్పుడు ఎంత మిద్దెలు మేడలు ఉన్నా కానీ అది అనవసరం. ప్రపంచ చరిత్రను చూస్తుంటే మానవాళి ఎన్నెన్నో రకాల దాస్య శృంఖల లోపల అణచబడ్డది రకరకాల వర్గాల నుంచి. మన దేశంలో కూడా దాదాపు 250 సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలన నుంచి దాస విముక్తులు అయిన తర్వాత కూడా ఒక వర్గం వారు తాడిత పీడిత పేదలు చాలా ఒక వర్గం నుంచి చాలా భయంకరంగా అణచబడ్డది. అటువంటి పువ్వు పుట్టగానే పరిణమిస్తుంది, బురదల నుంచే వస్తుంది గొప్ప వ్యక్తి అన్నట్టు. మరి అంబేద్కర్ మహాశయుడు భారతదేశంలో జన్మించి తన మేధాశక్తిని సాధారణంగా తన మేధాశక్తిని మేధావులంతా వారి యొక్క స్వప్రయోజనాల కోసమే సొంత అభివృద్ధి కోసమే పోరాడతారు. బట్ తన జాతి లాంటి పేదలు, దళిత బడుగు వర్గాల కోసము తన మేధస్సును, ధన మన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమస్త భారత రాజ్యాంగం అనేది ఒక ప్రిస్క్రిప్షన్ లాంటిది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాంటిది. మీ ప్రిస్క్రిప్షన్ మీద ఏముంటే మనకు అవే మెడిసిన్స్ లభిస్తాయి, మన హెల్త్ అది బాగుంటుంది. అలాగే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది కూడా ఒక ప్రిస్క్రిప్షన్ లాంటిది. అలాంటి గొప్ప ప్రిస్క్రిప్షన్ మొత్తం సమ ఈక్వాలిటీ, ఈక్వలిబ్రియం మెయింటైన్ చేయడానికి ఆ ప్రిస్క్రిప్షన్ అందించిన గొప్ప మహామేధావి డాక్టర్ భీమ్రావు సాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం, ఆయన ఆశయాలను అడుగుజాడల్లో నడవాలని తీర్మానించుకోవడం, అటువంటి సందర్భం మనకు రావడం చాలా అదృష్టం. ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, మరి మహిళా మనులకు, చిన్న పెద్ద అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు, మరియు వారి యొక్క 132 బర్త్డే సెలబ్రేషన్స్ యొక్క హ్యాపీ బర్త్డే విషయం చెప్తున్నాను. జై హింద్, జై.